ఉమ్మడి గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడే ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఇప్పుడు కాదు, రాజకీయాలు పుట్టుక స్వాతంత్ర్యం తర్వాత నుంచి కూడా ఇది సాంప్రదాయం. తాజాగా గోదావరి జిల్లాలో రాజకీయాలు పూర్తిగా కాపు ఉద్యమ నేత ప్రతిపాడు నియోజకవర్గానికి చెంది కిల్లంపూడిలో నివసిస్తున్న ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం తొలుత మొట్టమొదటిసారిగా ఆయన కలిసింది బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కాపు ఉద్యమం గురించి మాట్లాడాడు, రాజ్యసభలో ప్రస్తావిస్తానన్నాడు, ప్రస్తావించాడు, దాంట్లో బీజేపీలోకి వెళ్తున్నారు. అది తెరపడింది. సీన్ కట్ చేస్తే బొనిశెట్టి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అత్యంత సన్నిహితుడు, తాడేపల్లిగూడెం చెందిన నేత. ఆయన మూడు దఫాలు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖను ముద్రగడికి ఇచ్చారు, ముద్రగడికి ఇచ్చిన లేఖను పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. జనవరి నెలాఖరులో ముద్రగడ పద్మనాభ ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు, పార్టీలో చేరతారని అధికారికంగా ప్రకటించారు. వివిధ కారణాలతో అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పార్టీలో ఏదైతే ట్రబుల్ షూటర్గా ఉన్నారో జ్యోతిన నెహ్రూ, ఆయన కలవడంతో ముద్రగడ జనసేన గారు టీడీపీలోకి వస్తారన్నారు. అది జరగలేదు. చివరికి ముద్రగడ తట్టుకోలేక ఒక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్, మీరు 2019లో కూడా 90కి వస్తున్నారు, రాలేదు. ఈ 2024 ఎన్నికలకు సంబంధించి మీరు వస్తున్నారు, అయోధ్యలోకి వస్తున్నారు, అప్పుడు రాలేదు. మీరు 24 సీట్ల కోసం అమ్ముడిపోయారు, యాక్చువల్గా మీరు 50-80 సీట్లు తీసుకోవాలి, సీఎం సీటు షేరింగ్ చేసుకోవాలి అంటూ గార్డెన్ లేఖ రాశారు. ఆ లేఖ ఇక ముందు రోజే పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో నాకెవరో సలహాలు ఇవ్వద్దు, నా స్థాయి ఏంటో నాకు తెలుసు, జగన్ని ఓడించడం నా మొదటి టార్గెట్, అందుకోసమే తెలుగుదేశం పార్టీతో చేతులు కలిప, తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల అనుభవం కానీ క్షేత్రస్థాయిలో నాయకులు కానీ నాకు లేరు కాబట్టి రెండు పార్టీలు కలిపి జగన్ ఇంటికి పంపిస్తాం, రాష్ట్రాన్ని కాపాడుతామని చెప్పారు. అది చెప్పిన మొన్నడే ముద్రగడ లేఖ రాశారు. దీంతో సంబంధాలు కట్ అయిపోయినాయి, మళ్ళీ సీన్ మారింది, వైసీపీ టచ్లోకి వెళ్ళింది. అప్పుడు గతంలోనే వైసీపీ నేతలు మిథున్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తాజాగా గురువారం ఎంపీ మిథున్ రెడ్డి అంటే ఈయన గోదావరి జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్, ఆయన ముఖ్యమంత్రి జగన్ గారి అత్యంత సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అదేవిధంగా కాకినాడ ఎంపీ వంగ గీత, వీళ్ళందరూ ఈరోజు ముద్రగడ నివాసానికి కిల్లంపూడి వెళ్ళారు, అల్పాహారం అక్కడే చేశారు, సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు. ఎంతపోత తెలియదు ఏంటంటే ముద్రగడ పద్మనాభ బేషరతుగా పార్టీలో చేరుతారు, ఆయన కుమారుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి 2-3 రోజుల్లోనే ప్రకటిస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన మీద వైసీపీ దీటైన అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభాన్ని రంగంలో దింపుతుంది. లేని పక్షంలో లబ్బాయికి ఇది కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను బట్టి ఆయన అభ్యర్థిగా బరిలోకి దింపడం, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ రాజ్యసభ ఇవ్వడం ఉన్న దాని మీద చర్చలు జరిగాయని చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర అయిన తర్వాత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని కానీ పిఠాపురం నుంచి పోటీలో దింపారు మాత్రం చెప్పలేదు, ముద్రగడ బీషర్తిగా పార్టీలో చేరతారని చెప్పారు. ఈ సమీకరణాలు పరిశీలిస్తే ముద్రగడ పద్మనాభం జగన్తో ఇమ్మడగలరా అన్నది ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఎవరి మాట వినడు సీతయ్య అన్న తరహాలో వ్యవహరిస్తారు, ఆయన చెప్పిందే జరగాలనుకుంటారు. అయితే కాపులైన పక్కన ఎంతవరకు ఉంటుంది కూడా చూడాలి, ఎందుకంటే జన సైనికులు పక్క కసి పెరిగింది. చిరంజీవిని మనం రక్షించుకోలేకపోయాం, చిరంజీవి పార్టీని కాపాడుకోలేకపోయాం. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి వస్తుందా, ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ వెంట ఉండాలని కాపులు తీర్మానించుకుంటున్న సమయంలో కాపు ఉద్యమ నేతగా ముద్రపడడం ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ తీసుకుంటుంది. అంటే ముద్రగడ వెంట కాపులు వెళ్తారంటే చాలామంది ముద్రగడతో తిరిగిన కాపులు టీడీపీ జనసేనలో ఇప్పటికే చేరిపోవడం జరిగింది. అయినప్పటికీ ముద్రగడిని తీసిపారడం లేదు, ఎంత మాత్రం తీసిపారడం లేదు, అని వెంట కొంతమంది కాపు నాయకులు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం స్వభావం అటు జగన్ ముఖ్యమంత్రి జగన్ స్వభావం చూస్తే పరిశీలిస్తే రాజకీయ విశ్లేషకులు చెప్పేది వీరిద్దరికీ పొసగదు, ఎందుకంటే ఇద్దరు కూడా ఎవరికి వారే మేమే మహారాజులం అనుకుంటారు కాబట్టి ఎంతగాలం అందులో ఇమ్మడలేరు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో పోటీ చేస్తే పోటీ దింపేందుకు ముద్రగడ పద్మనాభాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఈ సమావేశం అయిన తర్వాత మిథున్ రెడ్డి కాకినాడ రావడం జరిగింది, మళ్ళీ సమాలోచనలు జరిపారు, ఖచ్చితంగా కాకినాడ జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోపక్క ఏదైతే కాకినాడ రూరల్ వైసీపీ తూర్పుగోదావరి కాకినాడ జిల్లా అధ్యక్షులు కన్నబాబు మీద పోటీ చేస్తాను కన్నబాబు ఓడిపోతాను కామెంట్ చేశాడో, ఇతను అనవరాన్ని కూడా పార్టీని సస్పెండ్ చేశారు. ఈ ప్రభావం కూడా పార్టీ మీద ఉంటుంది, వైసీపీ మీద, ఎందుకంటే సెట్టిపల్లి జిల్లాని మీరు పార్టీని సస్పెండ్ చేశారు, బీసీలను దక్కించుకోలేదు, కాపులు పెద్దపీట వేస్తున్న ఆరోపణలు కూడా వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు, ఆయన కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారు, భీమవరం ఎమ్మెల్యే అన్నారు, అది కావట్లేదు, వేరే పులవర్తికి టికెట్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నారు. ఒకవేళ ముద్రగడ క్యాండిడేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన మళ్ళీ గాజువాకెళ్తారు.
కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం 100కి 100% ఖరారని జనసేన పార్టీ కీలక నాయకులు రాజకీయ కమిటీ సభ్యులు చేరడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన కేంద్ర పదవి తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రితో సమానమైన కేటగిరీ క్యాబినెట్ ర్యాంకు ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కింద తీసుకుంటే మంత్రివర్గంలో చేరిన ఉప ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా ఆయన స్థాయికి తగిన పదవి కాదని కాపులు అంటారు. ఖచ్చితంగా కాపుల్లో కసి పెరిగింది. ఏదైతే పితన్ని అన్నవరాన్ని సస్పెండ్ చేశారో బీసీ వర్గాలు వైసీపీ మీద ఆగ్రహం ఉన్నాయి. ఇవన్నీ తగ్గించేందుకు ముద్రడు వద్దామని చుట్టూ రాజకీయం జరుగుతున్నాయి. బ్యాక్ టు స్టూడియో.